హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతను ఒక క్రిస్టియన్ ఫాదర్ కానీ కొన్నాళ్లకు హిందూ ధర్మానికి మారారు అతని పూర్తి జీవితం హిందూ సనాతన ధర్మానికి అంకితం చేశారు ఒక క్రిస్టియన్ ఫాదర్ పూర్తి హిందూ విద్వాంసునిగా మారిపోయాడు అతడు మొదట బైబిల్ చదివిన నోటితోనే రామాయణం భాగవతం గీత వేదాలు చదివాడు అలాగే చివరకు అతని మరణం కూడా హిందూ మార్గంలోని హిందూ దేశంలోనే జరిగింది ఇందుకు ఎవరతను అంటే అతని ఫాదర్ కామిల్ బుల్క్ హిందూ ధర్మం శ్రేష్టమైన సనాతన ధర్మం ఈ భూమిపై అహింసను బోధించే ధర్మాలలో మొదటిది హిందూ ధర్మం మనం ఇప్పటికీ చాలా విదేశాలలో హిందూ ధర్మాన్ని ఆచరించే అన్య మతస్తులను చూస్తూ ఉంటాం వారు తమ మతాన్ని విడిచిపెట్టి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మతంలోకి మారడమే కాక అనేక ప్రాచీన ఇతిహాస పుస్తకాలను చదివి వాటిని బోధిస్తున్నారు కూడా అలాని వారిలో బాగా ప్రాచుర్యం చెందిన వ్యక్తే ఫాదర్ కామిల్ బుల్క్ కానీ నేడు కామిల్ బుల్క్ పాండిట్ కామిల్ బుల్కే బెల్జియం నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత అతను మరణించే వరకు హిందీ తులసీదాస్ మరియు వాల్మీకి భక్తుడిగానే ఉన్నాడు సాహిత్యం మరియు విద్యారంగంలో భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పద్మభూషణ్తో సత్కరించింది ఫాదర్ కామిల్ బుల్కే సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిన బెల్జియం రాష్ట్రంలోని ఫ్లాంటర్స్ రాష్ట్రంలో రూమ్స్కా పెల్లే గ్రామంలో జన్మించారు అతను యుఎన్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారతదేశానికి వచ్చాడు మొట్టమొదట అతను భారతదేశాన్ని సందర్శించాడు మరియు భారతదేశాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కమిల్ బుల్కే పండిట్ బద్రీదత్ శాస్త్రి నుండి హిందీ మరియు సంస్కృత విద్యను అభ్యసించారు మరియు ప్రయాగలోని హిందీ సాహిత్య సమ్మేళనం నుండి పంతొమ్మిది వందల నలభైలో విశారద్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు కమిల్ బుల్కే పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో పరిశోధన చేశాడు అతని పరిశోధన అంశం రామ్ కథ అభివృద్ధి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే రాంచీలోని సెయింట్ జేవియర్ కళాశాలలో హిందీ మరియు సంస్కృత విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన భారత పౌరసత్వాన్ని స్వీకరించారు కమిల్ బుల్కే పంతొమ్మిది వందల యాభైలో బీహార్ రాష్ట్ర భాషా పరిషత్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు అతను పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు భారత ప్రభుత్వ కేంద్ర హిందీ కమిటీ సభ్యుడు హిందీ పండితులు కావడం వల్ల డాక్టర్ బుల్కే దేశ విదేశాల్లో ఎంతో గౌరవం పొందారు పంతొమ్మిది వందల యాభై నుండి అతను బీహార్ రాష్ట్ర సభ పరిషత్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అతను పంతొమ్మిది వందల రెండు నుండి భారత ప్రభుత్వ కేంద్ర హిందీ కమిటీ సభ్యుడు కూడా అతను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాయల్ అకాడమీ ఆఫ్ బెల్జియంలో సభ్యునిగా నియమించబడ్డాడు తన రామ్ కథ హిందీ సబ్జెక్ట్ పేరుతో హిందీలో రాసిన మొదటి పరిశోధనకు భాషా మాధ్యమంగా హిందీని మొదటిసారిగా స్థాపించిన ఘనత ఆయనది ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అతను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు సంస్కృతం మనకు అమ్మలాంటిది హిందీ కోడలు లాంటిది ఇక ఆంగ్లం మన పని మనిషి అందుకే పని మనిషి లేకుండా మనం ఏ పని చేయలేమనేవారు ఉన్నవాళ్ళు కేవలం హిందూ ధర్మం అభివృద్ధి రక్షణ కోసమే పాటుపడేవారు చివరకు ఫాదర్ కమిల్ బుల్కే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు పదిహేడున ఢిల్లీ గ్యాంగ్రీన్తో మరణించారు ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులు సహకరించకపోవడం మరియు వేడి వాతావరణం కారణంగా ఫాదర్ కమిల్ బుల్కే మృతదేహాన్ని రాంచీకి తీసుకురావడం అసాధ్యం కావడంతో ఢిల్లీలోని జెస్యూట్ సన్యాసుల సహచరులు ఆయనను సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు అతను కాశ్మీరీ గేట్ వద్ద ఉన్న నికల్సన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు వెళ్లే ముందు అతని శవపేటిక తెరవబడినప్పుడు అతని ముఖం నిత్య సౌమ్యతతో నిండిపోయింది మృత్యువు అతని సున్నితమైన ప్రతిమను చెరిపివేయలేదు లేకపోయింది అదేగా హిందూ ధర్మంలో సౌమ్యత అది ఫ్రెండ్స్ విన్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి